యాక్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం డాక్టర్ కోదండపాణి రామానుదాసుడు అని నేను ఈరోజు డీప్ పీన్ థ్రాంబోసిస్ అంటే కాళ్ళవాపకి ఒకనొక కారణమైన డీప్ పీన్ థ్రాంబోసిస్ గురించి తెలుసుకుందాం ప్రస్తుతం నేను శ్రీ రామానుజా కేర్స్ అనే క్లినిక్ డైరెక్టర్గా పొగతోట క్లినిక్లో ఉంటున్నాను డాక్టర్ గారు కాళ్ళవాపులకు కారణాలేమిటి కాళ్ళ వాపులకి కారణాలు అనేకం మొదటిగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక కాళ్ళు వాపు ఉందా రెండు కాళ్ళు వాపున్నాయా ఒకవేళ రెండు కాళ్ళు వాపున్నాయి అనుకోండి ఇటువంటి వాళ్ళకి గుండె వీక్గా ఉండి హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు వస్తుంది లివర్ ఫెయిల్యూర్ అప్పుడు కూడా మొదటిగా వాపులు కనిపిస్తుంటాయి అలాగనే కిడ్నీ ఫెయిలర్ అయినప్పుడు కూడా కాళ్ళవాపులు కనిపిస్తుంటాయి ఈరోజు మేము కార్డియో వాస్కులర్ సర్జన్ కాబట్టి గుండెకి మరియు రక్తనాళాల కారణంగా కాళ్ళవాపులు ఎందుకు వస్తున్నాయో మనం తెలుసుకుందాం డాక్టర్ గారు కార్డియో వాస్కులర్ సర్జన్ కాళ్ళవాపులకు ఎలా ట్రీట్మెంట్ చేయగలరు కార్డియో వాస్కుల సర్జన్ అంటే గుండెకి రక్తనాళాలకి సంబంధించిన డిజీజెస్ని ట్రీట్ చేయగలిగే సబ్జెక్ట్ అనమాట ఇందులో మందులే కాకుండా ఆపరేషన్ కూడా చేయగలిగింది కార్డియోవాస్కులర్ సర్జన్ అనమాట కాళ్ళవాపుల కారణం ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టుగా ఒకవేళ రెండు కాళ్ళు వాపులు ఉన్నాయి అంటే కొంతమందికి గుండె రోగం వల్ల వస్తుంది కదా సో హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కార్డియా సర్జన్ కార్డియాక్ పార్ట్లో కార్డియాక్ పార్ట్లో ఎలా ట్రీట్ చేయాలో మనం తెలుసుకుంటాం మొదటిగా మనం రెండు కాళ్ళు వాపున్న వాళ్ళు మనం చూసుకుంటే నార్మల్గా హార్ట్ ఫంక్షన్ సిక్స్టీ పర్సెంట్ కదా అంతకంటే తగ్గినప్పుడు మొదటిగా మన బాడీలో నీరు చేరుతుంది సాధారణంగా మనం నిలుచుకున్నప్పుడు నిలబడినప్పుడు పాదాలలో నీరు పైకి రావడం కష్టపడుతుంది కాబట్టి ఫస్ట్ కాళ్ళవాపుతో స్టార్ట్ అవుతుందనమాట కొంతమందికి బీపీ ఉన్నా కూడా అన్కంట్రోల్డ్ బీపీ ఉన్నా కూడా కాళ్ళవాపులతోనే బయటపడుతుంటుంది కొంతమందికి బీపీ మందులు వాడుతున్నప్పుడు కూడా కాళ్ళవాపులు వస్తాయి ఇవన్నీ కూడా హార్ట్కు సంబంధించింది కాబట్టి ఒక కార్డియోవ్యాస్ఫల సర్జన్ హార్ట్కి సంబంధించి వీక్నెస్ ఒకవేళ ఉంటే అది డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కాలవాపుకి వాపుకి తను ట్రీట్మెంట్ ఇస్తుంటారు అలాగనే రెండు కాళ్ళు వాపున్నప్పుడు హార్ట్ వీక్నెస్ అనుకుంటున్నాం కదా ఒక కాలు వాపున్నప్పుడు కారణాలు మాత్రము చాలా వరకు అది ఒక కార్డియోవాస్కులర్ సర్జన్ ట్రీట్ చేయగలిగిన పరిస్థితులే అనమాట ఏమేమి కావచ్చు ఫైలేరియాసిస్ అనేది జనరల్ సర్జన్ కూడా చూస్తారు ఆ ట్రీట్మెంట్ ఇస్తారు ఆ ఫైలేరియాసిస్ అనేది బోధకాలు అనమాట ఈ బోధకాలుకి ట్రీట్మెంటు రకరకాలు ఉన్నాయి అందులో వాస్కులార్ సర్జన్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువే ఫైలేరియాసిస్ కాకుండా కామన్గా ఒ ఒకటే కాలు వాపు వచ్చేది కారణాలు ఏం చూసుకుంటే మనము ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అంటే చీము రావటం కారణం డయాబెటీస్ అవ్వచ్చు లేదంటే ఒక దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు టోటల్ కాలు స్ప్రెడ్ అయినప్పుడు కూడా కాలు వాపు వస్తుందనమాట లేదా ఒక ఫ్రాక్చర్ తినప్పుడు ఆపరేషన్ తర్వాత అలానే కాలు ఇచ్చారు కాబట్టి కాలువాపు రావచ్చు ఈ కారణాలు ఒకటే కాలు వాపు కారణాలన్నమాట వీటికి కూడా కార్డియోవాస్కులర్ సర్జన్ రోల్ అనేది తక్కువే ఒకవేళ ఫ్రాక్చర్ తర్వాత వచ్చింది ఆర్థోపెటిక్ సర్జన్ చూస్తారు ఇన్ఫెక్షన్ వచ్చేది ఒకళ్ళు షుగర్ వల్ల వస్తే షుగర్ డాక్టర్ చూసినప్పుడు వాళ్ళ ఇన్ఫెక్షన్కి షుగర్ కంట్రోల్ చేసి యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు తగ్గుతుంది అప్పటికి కూడా తగ్గకపోతే ఈదర్ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ డయాబెటాలజిస్ట్ కానీ అప్పుడు ఆ పేషెంట్ని కార్డియోబ్యాస్ సర్జన్ దగ్గరికి అనమాట ఇంకొక కారణము ఒకటే కాలు వాపోవడానికి కారణం ఏంటంటే డి వీ త్రాంబోసిస్ దీన్నే కామన్గా డివిటీ అంటుంటాం అన్నమాట డాక్టర్ గారు థ్రాంబోసిస్ పూర్తిగా నయమవుతుందా ఈ డీప్ వియిన్ త్రాంబోసిస్ అనేది మనం ప్రతిసారి అనుకోకుండా డీబీటీ అని అనుకుంటాం డీబీటీ అనేది కామన్గా అందరికీ తెలిసిన విషయము చాలామందికి ఇది పూర్తిగా నయమవుతుందా అనే క్వశ్చన్కి ఆన్సర్ నయమవుతుంది కానీ పేషెంట్ డాక్టర్ని ఏ టైంలో కలుస్తారు ఏ స్టేజ్లో కలుస్తారు అనే దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం కొంతమంది పేషెంట్స్ చాలా జాగ్రత్తతో ఉంటారు వాళ్ళ హెల్త్ కాన్షియస్ ఉంటారు ఇనీషియల్ స్టేజెస్లోనే డాక్టర్ని కానీ అప్రోచ్ అయితే అప్పుడు ఈ డీవీటీ పూర్తిగా నయమవుతుంది ఒకవేళ వాళ్ళు నెగ్లెక్ట్ చేశారంటే మాత్రం డీవీటీ పూర్తిగా నయమవడానికి చాలా టైం పడుతుంది కొంతమందికి అలానే వాపు ఉండిపోవచ్చు కూడా అందుకని డీవీటీ ఉన్నవాళ్ళు వెంటనే కార్డియో వ్యాస్ప కలవడానికి ప్రయత్నం చేయమని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను డాక్టర్ గారు డీప్ థ్రాంబోసిస్ కి గుండెకు సంబంధం ఉందా డీబీటీ అంటే ఏంటో మనం తెలుసుకుంటాం డీప్ వీన్ థ్రాంబోసిస్ డీప్ అంటే మనందరికీ తెలిసిందే కదా లోపల సూపర్ఫిషియల్ ఆపోజిట్ డీప్ వీన్ అంటే ఏంటి గుండెకి రక్తనాళము తీసుకునే వెజల్ని వీన్ అంటాము గుండె నుంచి టోటల్ బాడీకి సప్లై చేసే అంటే మంచి రక్తం సప్లై చేసే ని ఆర్టరీ అంటాం అన్నమాట సో ఏ రక్తనాళం అయితే యూజ్డ్ బ్లడ్ ఫ్రమ్ ద టిష్యూస్ అంటే మన ఆర్గన్స్ నుంచి గుండెకి సప్లై చేసే రక్తనాళం అదే వీను గాని రక్తం గడ్డగట్టితే దాన్ని డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ ఎక్కడైనా జరగచ్చు కాలుకైనా జరగచ్చు చేతికైనా జరగచ్చు లేదా బ్రెయిన్లో ఉన్న వీన్స్లో కూడా థ్రాంబోసిస్ రావచ్చు రక్తనాళం సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ని వాస్కులార్ సర్జన్ అంటారు ఇందులో కార్డియో వ్యాస్కులార్ సర్జన్ అంటే గుండెకే కాకుండా రక్తనాళాలకి సంబంధించిన డిజీజెస్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళనే కార్డియో వాస్కులార్ సర్జన్ అంటారనమాట ఇప్పుడు డీవీటీ కాల్లో మొదలైందనుకోండి ఒకవేళ అది కానీ పేషెంట్ కనుక్కోలేకపోయినప్పుడు ఆ రక్తం గడ్డ మనం ఏమనుకున్నాము చెడు రక్తనాన్ని గుండెకి తీసుకెళ్లే రక్తనాణాన్ని వీణన్నాము కదా ఎప్పుడైతే గడ్డ ఫామ్ అవుతుందో ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి స్లోగా అది గుండె వరకు వెళ్ళి గుండెలో కూడా రక్తం గడ్డ నింపి అటు నుంచి ఊపిరితిత్తులు కూడా వెళ్ళి పేషెంట్కి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ డీప్ విన్ థ్రాంబోసిస్ సాధారణంగా కంప్లీట్ కేర్ ఇద్దరు చేయగలుగుతారు ఒకటి కార్డియాలజిస్ట్ రెండవది కార్డియోవాస్కులర్ సర్జన్ అనమాట సో డీవీటీకి కార్డియోవాస్కులర్ సర్జన్కి ప్లస్ గుండెకి సంబంధం పూర్తిగా ఉందన్నమాట డాక్టర్ గారు థ్రాంబోసిస్కి ఊపిరితిత్తులకు సంబంధం ఉందా నిజానికి మన ఈ శరీరంలో అన్ని ఆర్గన్స్ ఒకటి ఒకటి సంబంధంతో నడుస్తున్నాయి మన అండర్స్టాండింగ్ కోసం మనం డివైడ్ చేసుకున్నాం ఇది హార్ట్ ఇది లంగ్స్ ఇది కిడ్నీ అనేసి అండర్స్టాండింగ్ కోసం డివైడ్ చేసుకొని దానికోసం స్పెషల్గా ట్రీట్మెంట్ స్పె చేయాలనే ఉద్దేశంతో ఇన్ని డిపార్ట్మెంట్స్ వచ్చాయన్నమాట ఇందాక మనం అనుకున్నట్టుగా డీబీటీకి ఒకవేళ పేషెంట్ కానీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే హార్ట్ వరకు ఎక్స్పాండ్ అవుతుందని అనుకున్నాను కదా హార్ట్ నుంచి బ్లడ్ సాధారణంగా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ సాధారణంగా ఊపిరిస్థులు రెండు వెళ్ళి అక్కడ ఆక్సిజనేట్ అయిన తర్వాత మళ్ళీ ఎడం వైపు గుండెకి వచ్చి అక్కడి నుంచి ఆర్టరీస్ ద్వారా టోటల్ బాడీకి సప్లై జరుగుతుంటుంది అనమాట సో ఎప్పుడైతే ఈ గుండెకి రక్తనాళంలోని రక్తం గడ్డ స్ప్రెడ్ అయిందో ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అటువంటి పేషెంట్స్ చాలా వరకు లంగ్ ప్రాబ్లంతోనే బయటపడుతుంటారు కొంతమందికి సడన్గా ఆయాసం వస్తుంది సడన్గా ఎంత సడన్గా అంటే బాగానే ఉంటారు సడన్గా ఆయాసం వచ్చింది గుండె నొప్పి వచ్చింది పడిపోతారు అన్నమాట వాళ్ళని సాధారణంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటేమో స్పాంటేనియస్ న్యూమోథెరాక్స్ అది మన మేమే డీల్ చేస్తాం కార్డియోవ్యాస్టోథరాసిక్స్ అని డీల్ చేస్తాం రెండవది పల్నరీ ఎంబాలిజం పల్నరీ ఎంబాలిజం వచ్చిన వాళ్ళకి డీవీటీ ద్వారానే వస్తుంది పల్నరీ ఎంబాలిజం సో ఈ రెండు కారణాల వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డీవీటీ ఒకవేళ కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ జరగకపోతే అది లంగ్స్కి స్ప్రెడ్ అయ్యి లంగ్స్లో ఉన్న ఆర్టరీస్ అంటే రక్తనాళాలకు స్ప్రెడ్ అయ్యి సడన్గా ఆయాసం వచ్చి ప్రాణానికి అపాయం వచ్చే స్టేజ్ వస్తుంది అనమాట సో ఒక కాలు కానీ మీకు వాపు ఉంది చాలా రోజులుగా లేదా నడుస్తుంటే నొప్పి వస్తుంది కొంచెం దూరం నడుస్తుంటే నొప్పి వస్తుంది ఆ కాలు వాపు ఆ రోజు పెరిగే కొద్దీ పెరిగిపోతుంది అంటే ఉదయం కంటే సాయంత్రానికి పెరిగిపోతుంది నిద్ర లేసినప్పుడు కొంచెం తగ్గుతుంది ఇవన్నీ మీరు గమనించారంటే వెంటనే మీరు డాక్టర్ని కలవాలి ఏ డాక్టర్ని కలవాలి అనేది మనం ప్రస్తుతం మనకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవాలి ఆ తర్వాత వాళ్ళ సలహా తీసుకొని ఒక కార్డియో వ్యాస్క్లా సర్జన్ని కలిస్తే మీకు డీబీటీ నుంచి వచ్చే హార్ట్ ప్రాబ్లము ప్లస్ లంగ్ ప్రాబ్లము ప్లస్ కాలుకు వచ్చే ప్రాబ్లం నుంచి మనం ప్రివెంట్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుందన్నమాట డాక్టర్ గారు ఉందని ఎలా తెలుసుకోవాలి సాధారణంగా పేషెంట్కి డీబీటీ అని ఎప్పుడు తెలియదు అది ఒక డాక్టర్ నిర్ధారించాల్సిన విషయం అన్నమాట పేషెంట్ వీరి నుంచి ఏ ప్రాబ్లం ఉండొచ్చు ఇందాక అనుకున్నట్టుగా రెండు కాళ్ళు కాకుండా ఒక కాలే వాపు ఉండొచ్చు లేదంటే రెండు కాళ్ళు కూడా వాపు ఉండొచ్చు ఉత్త వాపే కాదండి ఆ అనేది నొప్పితో కూడిన వాపు నొప్పి ఏ భాగంలో నొప్పి వీన్స్లో ప్రాబ్లం ఉందంటే అంటే ఆర్టరీ వేరే వీన్ వేరే రెండు రక్తనాళాలే వీనిలో ప్రాబ్లం ఉందంటే ఎస్పెషల్లీ డీవీటీలో ప్రాబ్లం ఉందంటే మన పిక్కలు కాఫ్ మజిల్ అంటాం లేదంటే కాలి వెనకాల భాగం పిక్క ఆ పిక్కల్లో ఫస్ట్ నొప్పి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుందా నొప్పి ఇనీషియల్గా వాళ్ళు కొంచెం దూరం నడిచినప్పుడు స్టార్ట్ అవుతుంది లేదా నడవకపోయినా కూడా కాలు మన యాంకిల్ జాయింట్ దగ్గర స్ట్రెచ్ చేసిన ఫ్లెక్స్ చేసిన అప్పుడు పిక్కల్లో నొప్పి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఆ నొప్పితో పాటి వాపు ఉంది అంటే మనము డివిటీ అనుకోవచ్చు పిక్కల్లో నొప్పి ఒక్కటే ఉంది అంటే అది డీవీటీ అవ్వచ్చు లేదంటే ఇన్ఫెక్షన్ అవ్వచ్చు లేదంటే ఆర్థరీ ప్రాబ్లం అవ్వచ్చు లేదంటే ట్రామా అంటే దెబ్బ కూడా తగలచ్చు సాధారణంగా పరిగిస్తున్నప్పుడు మనం ఎక్కడైనా పడినప్పుడు చిన్న దెబ్బ తగలచ్చు అప్పుడు మజుల్ కండరం గడ్డపడచ్చు కదా దానివల్ల కూడా నొప్పి రావచ్చు నొప్పి ప్లస్ వాపు ఉన్నాయి అంటే మనం డివిటీ అనుకోవచ్చు వెంటనే డాక్టర్ని కలిసినప్పుడు సాధారణంగా ఒక ఎండి డాక్టర్ అయినా కూడా దీన్ని డిటెక్ట్ చేయగలుగుతారు కలర్ డాప్లర్ స్టడీ అనే స్కానింగ్ చేస్తారు ఆ డాప్ల స్టడీ చేసినప్పుడు రక్తనాళాలు ఎలా ఉన్నాయి వీన్స్ ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయా లేకపోతే బ్లడ్తో ఫిల్ అయ్యి ఉన్నాయా బ్లడ్ క్లాట్తో ఫిల్ అయి ఉన్నాయా ఎప్పుడైతే బ్లడ్ క్లాట్తో ఫిల్ అయి ఉన్నాయో దాన్ని మనం డివిటీ అంటాం ఒకవేళ సూపర్విషల్ వీన్తో ఫిల్ అయితే సూపర్విషల్ వీన్ థ్రాంబోసిస్ డీప్ అయితే డీప్ సుఫిషియల్ సుఫబిషియల్ థ్రాంబోసిస్ ఈ డాప్లర్ స్కానింగ్ ఒకటి సరిపోతుంది డిటెక్ట్ చేయడానికి ఫర్దర్గా అది గుండెకి స్ప్రెడ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికే మనం టూ డీ ఎక్కువ చేయాల్సి వస్తుంది లంగ్స్ స్ప్రెడ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేయాలి మీరు కానీ ఇనీషియల్ స్టేజ్లోనే ఒక కార్డియోబ్యాప్సిన కలవగలిగితే హార్ట్కి వాటికన్నిటికీ ఆయన డిటెక్ట్ చేస్తారు క్లినికల్గానే ఆయన సస్పెక్ట్ చేసి చూడగలుగుతారు బేసిక్ మినిమం టెస్ట్ మనం చేయించుకోవాల్సింది అంటే డాప్లర్ స్టడీ అది ఎండీ డాక్టర్ కూడా చేసేస్తారు జనసేన కూడా చేసేవచ్చు ఆ తర్వాత ట్రీట్మెంటు ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే ఒక కార్డో వ్యాక్సిల్ సర్జన్ కలిసినప్పుడు మీకు ప్రొలాంగ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది డీవీటీలో ప్రొలాంగ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది ఎందుకంటే ఒకసారి కొడితే కొన్ని జీవాలు ఆగిపోతాయి పని చేయకుండా కొన్ని కొన్ని జీవాలు నాలుగు సార్లు కొడితే కానీ అవి మనల్ని ఇబ్బంది పెట్టకుండా అన్నమాట ఆ విధంగా డీవీటీ అనేది ఇట్స్ ఎ క్రానిక్ డిజార్డర్ మనం కానీ ఇనీషియల్గా డిలే చేస్తే దట్ బికమ్స్ మోర్ ప్రాబ్లమ్ ఇన్ ద లెటర్ అనమాట ఓకేనా డాక్టర్ గారు పల్మనరీ ఎంబాలిజం అంటే ఏమిటి అది ఎలా ఇబ్బంది పెడుతుంది సాధారణంగా డీవీటీ వల్ల ఎక్కువ ఇబ్బంది ఎప్పుడు ఉండదు ఆ కాంప్లికేషన్స్ కాంప్లికేషన్స్తోనే ప్రాబ్లం ఉంటుంది వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ ఏంటంటే పల్మనరీ ఎంబాలిజం అంటే వీన్ కాలు కాలు రక్తనాలను కానీ చేయి రక్తనాలను కానీ అక్కడి నుంచి అది ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు స్ప్రెడ్ అవుతుంది లేదా కొంతమంది ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకుంటారు ఆ ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ అంటే ఏమీ లేదు మందులు వాడుతూ స్ట్రిక్ట్ బెడ్రెస్ట్ ఉండాలన్నమాట డీవీటీ ట్రీట్మెంట్లో స్ట్రిక్ట్ రెస్ట్ అంటే ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు గంటలు పడుకొని ఉండాలి ఉత్త పడుకొని ఉండడమే కాదు ఆ కాలు కూడా కొంచెం పైకి ఎత్తి పెట్టి ఉండాలన్నమాట అప్పుడు స్లోగా వాపు తగ్గి ఆ రక్తనాళం మేము ఇచ్చే మందుల వల్ల ఆ మందులు ట్రీట్మెంట్లో ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇంజెక్షన్స్ ఉంటాయి వాటిలో ఆ రక్తం గడ్డ కరగడం మొదలు పెడుతుంది ఇదే బిగ్గెస్ట్ ఆర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎప్పుడైతే రక్తనాళంలో రక్తం గడ్డ కరగటం మొదలు పెడుతుందో అది చిన్న చిన్న పీసెస్గా ఊడుతుందనమాట అప్పుడు కానీ మనం స్ట్రిక్ట్ బెడ్రస్ లేకపోతే ఆ చిన్న చిన్న పీసెస్ లంగ్ వరకు వెళ్ళిపోయేసి ఆ లంగ్లో పల్నరీ ఎంబాలిజం అనే ప్రాబ్లం స్టార్ట్ చేస్తుంది అనమాట డీవీటీ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్న వాళ్ళకి కూడా ఫైనల్గా వాళ్ళకు వచ్చే ప్రాబ్లం పల్నరీ ఎంబాలిజం అసలు పల్నరీ ఎంబాలిజం అంటే ఏంటి రక్తనాళాలు బాడీ అంతా రక్తనాళాలే అండి మన బాడీలో అందరికి తెలిసి రెండు వందల ఆరు ఎముకలు ఉన్నాయి అంటారు కదా మరి రక్తనాలు ఉన్నాయి ఆర్టరీస్ ఉన్నాయి కౌంట్ లేదు వీన్స్ ఉన్నాయి అసలు కౌంటే లేదు ఆర్టరీస్ అయినా ఫిక్స్డ్ ఉంటాయి వీన్స్ మాత్రం అసలు చెప్పలేదు ఆ వీన్స్లో రక్తం గడ్డగట్టినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని వ్యాస్క్లా సర్జన్ అనే అతను బాడీలో ఏ రక్తనాలకైనా ట్రీట్మెంట్ ఇవ్వగలిగే కెపాసిటీ ప్లస్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఈ డీవీటీ రక్తనాళం ఉన్న గడ్డ స్లోగా లంగ్ వెళ్ళిందంటే రంగులో ఉన్న రక్తనాళాలు అంటే లంగ్లో ఉన్న వీన్స్లో రక్తం చేరడమే పమ్నరీ ఎంబాలిజం అంటాం సాధారణంగా మనందరూ తెలిసిన విషయం ఏంటంటే ఊపిరితిత్తులు అనేవి ఆక్సిజన్ ఎక్స్చేంజ్కి పనికి వస్తాయి అన్నమాట కదా ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అంటే అట్మాస్ఫియర్ అనే ఆక్సిజన్ బాడీలోకి ఇచ్చి బాడీలో ఉన్న కార్బన్ డైస్ బయట పంపించటం ఎప్పుడైతే పౌనరీ ఎంబాలిజం వస్తుందో ఆ రక్తనాళాల్లో గడ్డ కట్టడం వల్ల ఈ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ కెపాసిటీ హిండర్ అవుతుంది డిస్టర్బ్ అవుతుంది సో మన బాడీలో ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతుంది ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది బాడీకి ఆక్సిజన్ సప్లై కానప్పుడు బ్రెయిన్కి సప్లై కాకపోతే కోమా వస్తుంది హార్ట్కి సప్లై చేయకపోతే అది పంప్ చేయలేదు హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది అలానే కిడ్నీకి బ్లడ్ సప్లైలో ఆక్సిజన్ లేకపోతే కిడ్నీ చేయదు సో బాడీ విల్ గోయింగ్ టు ఫెయిల్యూర్ ఆ ఫెయిల్యూర్ అనేది స్లోగా జరగదు పందరి ఎంబాలిజం వచ్చినప్పుడు ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ పందరి ఎంబాలిజంలో త్రీ టైప్స్ ఉంటాయి మళ్ళీ సాధారణంగా ఈ డివిటీ వచ్చిన పందరి ఎంబాలిజంలో వాళ్ళకి సడన్గా ఆయాసం వస్తుంది బాగానే ఉన్న విషయం సడన్గా ఆయాసం వచ్చి పడిపోతారు వెంటనే వాళ్ళని ఐసీయూలో అడ్మిట్ చేసుకొని ఇనిషియల్గా మా కార్డియాలజిస్కి కొలీగ్ విల్ బీ ఇంటూ ద పిక్చర్ అనమాట దే విల్ ట్రైట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజెక్షన్స్ ద్వారా కొన్ని డైరెక్ట్గా కంటిన్యూస్ ఇంజెక్షన్స్ ద్వారా అది కరిగించడానికి ప్రయత్నం చేస్తారు అప్పటికి కూడా తగ్గకపోతే అప్పుడు కార్డియోవాస్కులర్ వ్యాస్థ మమ్మల్ని పిలుస్తారు మేము దానికి ఆపరేషన్ చేసి ఆ రక్తం గడ్డ లిటరల్గా పౌరీ ఆర్టరీస్లో ఉన్న రక్తం గడ్డ ఆ క్యాప్లరీస్ వాటిలో ఉన్న రక్తం గడ్డకి తీయడానికి మనం ప్రయత్నం చేసి ఒక మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది సాధారణంగా ఇంత మేజర్ సర్జరీలో రిజల్ట్స్ కూడా అంత పాజిటివ్గా ఉండవు కారణం ఏంటంటే నెగ్లెక్ట్ వల్ల అందుకని డీబీటీ ఉన్న పేషెంట్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అగైన్ మీకు డీప్ వింత్ థ్రాంబోసిస్ అండ్ సస్ అక కాలువాపు ఒకటే వైపు కాలువాపు ఉందంటే వెంటనే మీరు యూ ట్రై టు టేక్ సీరియస్ ఇష్యూ ఆన్ దట్ అండ్ గో టు అండ్ మీట్ ద డాక్టర్స్ ఆ డాక్టర్స్ ఎవరని మీరు డిసైడ్ చేసుకోండి బట్ ఫైనల్గా అది తగ్గుతుందా లేదా అది తగ్గట్లేదంటే మీకు మీరు ఇనిషియేటివ్ తీసుకోండి ఇప్పుడు ఈ కాలంలో ఇక్కడికి పోవాలి అక్కడికి పోవాలని ఎవరు చెప్పక్కర్లేదు ఇంత ముందరం ఏం చిన్నప్పుడు హుండనొప్పన్నా ఏ నొప్పన్నా కూడా ఎండి డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ సరిపోతుంది ఇప్పుడు మనకున్న నాలెడ్జ్లో ఏ డిపార్ట్మెంట్ ఎవరు ట్రీట్ చేస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది శ్రీ రామానుజా కేర్స్ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వీట్ విల్ టేక్ టు యూ డైరెక్ట్లీ టు ద క్లినిక్ లేదా మీకు దగ్గరలో ఉన్న కైడో వ్యాక్సర్జన కలిసి మీరు డీవీటీకి ట్రీట్మెంట్ తీసుకుంటే దాని డ్రెడియస్ కాంప్లికేషన్ అయిన పల్నరీ ఎంబాలిజం అనేది మనం ప్రివెంట్ చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ది యాక్టివ్ యొక్క హెల్త్ లేని ఉద్దేశం కూడా ఏంటంటే ఇట్స్ ఎ సోషల్ ఎడ్యుకేషన్ ఇక్కడ మనకు విషయాలు తెలుసుకోవాలి ఇన్ ఎ పర్టికులర్ వే బై అన్ అథెంటిక్ పర్సన్ ద్వారా మీరు విషయాలు తెలుసుకుంటే మీకు మంచిది సమా మీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ ప్రయత్నం టీవీ వాళ్ళు చేస్తున్నారు డాక్టర్ గారు వారికోస్ వీన్ అన్న ఒకటి కాదు డీవీటీ అంటే వీన్స్లో రక్తం గడ్డగట్టడం వారికోస్ వీన్స్ అంటే ఆ వీన్స్ డైలేట్ అవ్వడం కొన్నిసార్లు అది రక్తం గడ్డగడ్డ వందలు డైలేట్ అవ్వచ్చు చాలా వరకు రక్తం గడ్డకట్టకుండానే వీన్స్ డైలైట్ ఉండడాన్ని వ్యారికోజ్ వీన్స్ అంటాం ఎలాగైతే డీవీటీలో సమాజంలో ఉందో అలానే వారికోజ్ వీన్స్ కూడా సమాజంలో ఉంది ఒక కాలు రావడానికి వారికోజ్ వీన్స్ కూడా ఒక కారణం అవుతుంది కానీ వెరీ లేట్ స్టేజ్లో అవుతుంది అనమాట సో వారికోజ్ వీన్స్ ఇస్ టోటలీ ఏ డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ రెండు వీన్స్ సంబంధించిందే సో యాజ్ ఎ కార్డియోవాస్కులర్ సర్జన్ అటు డీవీటీని ట్రీట్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది ఇలా వారి ఇన్స్టిట్యూట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట సో రెండు ఒకటైతే కాదు ఈరోజు మనం డీవీటీ గురించి తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఒక కాలు కానీ వాపొస్తే ఒక కాలు వాపొచ్చి నొప్పి వస్తే వాపు లేకుండా కూడా నొప్పి వస్తే నెగ్లెక్ట్ చేయకుండా కారణాలు మళ్ళీ నొప్పి రావడానికి కారణం చాలా ఉండొచ్చు కానీ వాపు నొప్పి కాంబినేషన్ ఉంటే మాత్రం డీవీటీ ఉన్నారు లోడ్ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకొని మీరు హ్యాపీగా ఉండాలని టీవీ టీం తరపున యాక్టివీ మేనేజ్మెంట్ తరఫున మేము కోరుతున్నాం థ్యాంక్ యూ